फ्रेंड्स गुड मॉर्निंग एमी आशा किचन की स्वागत नेनु इवाळ एं चेसानु आलू पोरोटा पेरुगुतो तीसुकुंटे चाला सूपर गा उंटुंदंडि चाला एम्मीगा चाला टेस्ट गा उंटुंदि आलू पोरोटा एला चेसुकुंटारो चेसे विधानं एंटि कावाल्सिन पदार्थालु एंटि इप्पुडु मनं वीडियोलोकि वेल्लिपोदां चूसुदामु चलो अंतकन्ना मुंदु मन चानल्कि लैक् चेयंडि षेर् चेयंडि सब्स्क्रैब् चेसुकोवडं असलु मर्चिपोतंडि प्लीज ओकेना इप्पुडु आलू पोरोटा एला चेस्तारो कावाल्सिन पदार्थालु एंटि चूसुदां वच्चेयंडि चूडंडि आलू पोरोटा चेयडानिकि मुंदुगा नेनु हाफ किलो आलू तीसुकुन्नानु आलू तीसुकोनि इला कट चेसि बंगार दुंप अंटारु दीनिकि आ बटाटा अंटारु आलू अंटारु आलू तीसेसुकोनि नेनु हाफ किलो इला ओकट्लो रेंडु मुक्कलु चेसुकुन्नानु चेसुकोनि हाफ किलो इलाग कुक्कर्लो वेसुकुन्नानु इंदुलो इप्पुडु मनमु आलू मुनिगेंत वरकु नीळ्ळु वेसामु मुनिगेंत वरकु नीळ्ळु वेसि 2 विसिल्स वस्ते सरिपोतुंदि स्टव् मीद पेट्टेसामु चूडंडि कुक्कर्कि मूत पेट्टेसि రెండు విజిల్ వచ్చిన వరకు స్టవ్ మీద పెట్టేసాము చూడండి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసాను నేను కుక్కర్ ఇప్పుడు ఆలూ పరోటాకి కావాల్సినది మసాలా రెడీ చేసుకుందాము చలో ఫ్రెండ్స్ బటాటా ఉడికిపోయాయి ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దాము ఎలా ఉడికాయో చూడండి బటాటా ఉడికిపోయింది బాగా ఇప్పుడు కాసేపు ఒక 5 నిమిషాలు ఇలాగ వదిలేసి ఇవి చల్లారిన తర్వాత చూపిస్తాను నేను మీకు बटाटा उड़कबेट्टुकोनी इला स्किन तीसुकुन्नामु तोक्क तीसेसुकुन्नामु इप्पुडु एं चेयालंटे ई बटाटाकि ई बटाटा बागा मेत्तगा चेसुकोवाली ओक स्पून तो अयिना सरे चेतोने सरे बागा मेत्तगा चेसुकोनी तर्वात कोद्दिगा वेल्लुल्लि अल्लं ओक चिन्न मुक्क मिक्सी जार लो कोद्दिगा कोत्तिमीर पच्चिमिर्ची नालुगु पच्चिमिर्ची कोद्दिगा कोत्तिमीर वेसि मिक्सी पेट्टानंडि इप्पुडु इंदुलोने कोन्नि वेल्लुल्लि तर्वात ओक चिन्न अल्लं मुक्क అల్లం ముక్క ఈ రెండు వేసి మిక్స్ పెట్టేద్దాం రుచికి తగినంత ఉప్పు 1 స్పూన్ ఆవాలు జీలకర్ర 1 స్పూన్ 2 స్పూన్లు నూనె ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇందులో కొద్దిగా నూనె వేసాము నూనె నేను పల్లి నూనె వాడుతున్నానండి మీరు ఏ నూనె వేసుకున్నా బాగుంటుంది చూడండి ఈ మసాలా అంతా ఒక ప్లేట్లో తీసేసుకున్నాను మిక్సీ పెట్టింది పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం వెల్లుల్లి ఈ నాలుగు కలిపి మిక్సీ పెట్టేసుకున్నాను ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఆలు ఉంది కదా ఈ ఆలు చేతనే బాగా నలుపుకోవాలి ఇప్పుడు చూపిస్తాను ఎలా చేయాలో ఇలా చేసుకోవాలి మొత్తం ఈ విధంగా చూసారా ఫ్రెండ్స్ చేతనే మొత్తం ఈ ఆలు ఎలా మ్యాష్ చేసుకున్నాను చూడండి ఈ విధంగా సరేనా ఇప్పుడు వేరే ప్రాసెస్ చూద్దాం నూనె వేడైందండి ఇప్పుడు కొద్దిగా ఆవాలు వేసుకున్నా ఇందులో ఆవాలు వేసాం కదా ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేగింది ఈ మసాలా వేసుకుందాం ఇప్పుడు ఇందులో మసాలా వేసుకున్నాం కదా ఇందులోనే ఉప్పు వేసుకోవాలి మనకు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇది ఒక్కసారిగా బాగా కలిపేస్తున్నాము చూడండి బాగా వేగిపోయింది ఈ మసాలా మొత్తం వెల్లుల్లి అల్లము పచ్చిమిర్చి కొత్తిమీర ఈ నాలుగు వేసి మిక్సీ పెట్టాను కదా ఎంత ఇంకా జీలకర్ర ఆవాలు కొద్దిగా ఉప్పు అంతే ఇప్పుడు స్టవ్ కట్టేసాము ఇప్పుడు ఈ మసాలా మొత్తం తీసుకొని ఈ బటాటాలో కలుపుకుందాము చూడండి ఈ ఆలూలో ఆలూ వేసాం కదా ముందు మ్యాష్ చేసుకున్నాం కదా ఆలూ తర్వాత ఇప్పుడు ఈ మసాలా అంతా ఇందులో వేసాను ఇప్పుడు మొత్తం కలుపుకుందాము చూడండి చేతని ఇలాగా ఈ వేసిన మసాలా ఈ ఆలూ మొత్తం కలిపి ఇలా కలుపుకున్నాను ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు చపాతి పిండి కలుపుతాము ఇప్పుడు ఫ్రెండ్స్ ఆలూ పరోటా కోసము ముందుగా గోధుమ పిండి వేసి ప్లేట్లో గోధుమ పిండి వేసి కలుపుకుందాము చూడండి మనకి ఎంత కావాలో పిండి అంత వేసుకోవాలి సరిపోతుంది నాకు ఈ పిండిలో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఎక్కువ వేసే అవసరం లేదు చూడండి ఇంత పిండి వేసుకోవాలి ఇది పోసి బాగా కొద్దిగా లూజ్ గా కలుపుకోవాలి పిండి ఎక్కువ గట్టిగా ఉండకూడదు ఎందుకంటే స్మూత్ గా ఉండాలి పిండి గాని నీళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే స్మూత్ గా వస్తుంది పిండి కలుపునికి పొరటా గాని సూపర్ గా ఉంటుంది ఆలూ పొరటా కోసం ఫ్రెండ్స్ చూడండి పిండి ఈ విధంగా కలుపుకోవాలి ఎలా ఎంత లూజ్ గా ఉండాలి ఈ విధంగా ఇప్పుడు కొద్దిగా చేతులు గంటుకుంటుంది కదా ఈ విధంగా కొద్దిగా నూనె వేసుకున్నాను ఇందులో కొద్దిగా నూనె వేసి
చేతి పిండి మొత్తం తీసి బాగా కలుపుకున్నాము ఇప్పుడు ముద్దగా అవుతుంది పిండి ఇలా కొద్దిగా నూనె వేసుకుంటే ముద్దగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి పిండి ఈ విధంగా కలుపుకోవాలి చూడండి ఇలా ఎంత లూజ్ గా ఉండాలి పిండి ఈ విధంగా ఉంటనే ఆలూ పరోటా కోసం చాలా స్మూత్ గా చాలా బాగా వస్తాయి ఈ విధంగా ఉండాలి చపాతీ కలిపినట్టుగా కలపకూడదు కొద్దిగా లూజ్ గా కలపాలి పిండి ఈ విధంగా సరేనా ఇప్పుడు ఆలూ పరోటా ఎలా చేస్తారో చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఆలూ పరోటా కోసం ఇప్పుడు పిండి తడిపి పెట్టుకున్నాం కదా మనకు కావాల్సినంత ఒక ఉండ తీసుకోవాలి ఇలాగా ఒక ఉండ తీసుకొని ఇలాగా చేసుకోవాలి ముందుగా చూడండి ఈ విధంగా చేసి ఈ కర్రీ ఉంది కదా ఆలూ కర్రీ ఇలా తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఆలూ పరోటా కోసం చాలా సూపర్ గా ఉంటుందండి ఈ కర్రీ గాని ఈ విధంగా చేసుకోవాలి మనకు కావాల్సిన షేప్ లో చేసుకోవచ్చు అంటే చిన్న ఉండ పెద్ద ఉండగా అలా మనకు కావాల్సినంత తీసుకోవచ్చు నేనైతే కొద్దిగా ఎక్కువ తీసుకుంటున్నాను చూడండి ఈ విధంగా ఇలా తీసుకోవాలి కర్రీ అంతా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అర్థమవుతుందా ఫ్రెండ్స్ అర్థమవుతుందా ఇలాగ చూసారా ఈ విధంగా ఇప్పుడు పరోటా ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ వెలిగించుకుందాము చూడండి స్టవ్ వెలిగించాను ఇప్పుడు ఇది ఉంది కదా ఇప్పుడు నేను ప్లాస్టిక్ కవర్ తీసుకున్నానండి ప్లాస్టిక్ కవర్ శుభ్రం కడిగేసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాను మీరు అరటి ఆకనే తీసుకోవచ్చు ప్లాస్టిక్ కవర్ అయినా తీసుకోవచ్చు నేనైతే ప్లాస్టిక్ కవర్ తీసుకున్నాను ఇప్పుడు దీనిపైన కవర్ పైన కొద్దిగా నూనె వేసుకుందాము కొద్దిగా నూనె వేసి ఇలా దీనిపైన కానీ కొద్దిగా నూనె వేయాలి చూడండి కొద్దిగా నూనె వేసాం కదా కవర్కి అంటుకోదు మన చేతికి అంటుకోదు మనకు కావాల్సిన పతలాగా చేసుకోవచ్చు ఈ విధంగా అర్థమవుతుందా చూసారా మనకి ఎంత పతలాం కావాలంటే అంత పతలాగా చేసుకోవచ్చు కానీ మరీ ఎక్కువ పతలాగా చేస్తే మొత్తం కర్రీ అంతా బయటకు వస్తుంది ఎక్కువ మరీ పతలాగా చేయకూడదు ఈ విధంగా చేసుకోవాలి పెన్నం వేడి అయింది ఇప్పుడు పెన్నం పైన వేసుకుందాము ఈ పొరోటా వేస్తాము ఆలూ పొరోటా సరేనా ఇప్పుడు చూడండి ఇలా తీసుకోవాలి ఈ కవర్ ఇలా చేసుకుంటే ఇలా చేయి పైకి వచ్చేస్తుంది మొత్తం చూడండి ఈ విధంగా వేసుకోవాలి ఓకేనా అది అయ్యే లోపల ఇంకొకటి కానీ అలాగే చేసుకుందాము కొద్దిగా నూనె వేసుకోవాలి తర్వాత మరి నూనె మనం పట్టించే అవసరం లేదండి కావాలంటే మీరు వేసుకోవచ్చు నేనైతే ఇంకా వేయను ఈ కవర్ పైన దీనిపైన పిండి పైన వేసాను కదా ఇంత నూనె ఇంకా వేయను మనము పిండి వేసి కింద చపాతీ కర్రీతో చేస్తాం కదా అదేమవుతుందంటే పిండి ఎక్కువ పట్టేస్తుంది చపాతీ కర్రీకి మొత్తం అంటుకుపోతుంది అందుకే అలా వేసుకోకుండా ప్లాస్టిక్ కవర్ పైన అయినా సరే అరటి ఆకు పైన అయినా సరే ఇలా వేసుకొని ఇలా చేసుకోండి నీట్గా వచ్చేస్తుంది ప్లాస్టిక్ కవర్ పైన అయినా అరటి ఆకు తీసుకునే కానీ ఇది తిప్పేస్తున్నాం చూడండి ఎంత బాగుంది ఫ్రెండ్స్ ఒక పక్క అయింది ఇంకొక పక్క తిప్పి వేసుకున్నాము చూడండి ఎంత మంచి కలర్ వచ్చేసింది కదా ఈ విధంగా రావాలి ఇది కానీ రెడీ అయిపోయింది ఎప్పుడు ఒకే విధంగా కాకుండా చపాతీ చేయకుండా ఈ విధంగా వెరైటీగా చేసి పెట్టండి చాలా సూపర్గా ఉంటుంది పిల్లలు కానీ ఎంజాయ్ చేస్తారు ఈ విధంగా కొద్ది అవ్వాలి ఇది అయిపోయిందండి ఒక ప్లేట్లో తీసేసుకున్నాము చూడండి ఇంత మంచి కలర్ వచ్చింది కదా నేను తిప్పి వేసుకొని చూపిస్తాను చూడండి చాలా మంచి కలర్ వచ్చింది కదా ఇలాగా ప్లేట్లో తీసేసుకున్నాము ఇంకొకటి కానీ వేసాము దీనిపైన పెన్న పైన చూడండి ఎంత ఈజీగా ఇలా వచ్చేస్తుంది చూడండి చూసారు కదా ఈ విధంగా తీసి ఇలా వేసుకోవాలి ఫ్రెండ్ చూడండి ఇది కానీ అయిపోయింది ఆలూ పరోటా రెడీ అయిపోయింది
प्लेट चूसरा मन एंतप इला पटकना इरगद अंत नीट अंत पर्फेक्ट उ गोधुम पिं इंट पट्टी गोधुम पिं अं षापने पिं का इंट आड़ पिं अच्छे सूपर का वस्तु आलू परोटा सरना इप्ड चूँ प्लेट चूसरा फ्रेंड्स चूसरा इपू लास्ट लास्ट वेसी आई लास्ट चेसम रेडी अति आलू परोटा मनमु ఏదైనా చట్నీ పచ్చడి లేదంటే పెరుగు అన్నిటిలో అన్నిటితో సూపర్ గా ఉంటుందండి పెరుగుతోనే చాలా బాగుంటుంది చట్నీతోనే సూపర్ గా ఉంటుంది వట్టిగానే తినేయొచ్చు కాకపోతే దీనికి కావాలనుకుంటే మీరు నేనే వేసుకోవచ్చు నేనైతే నూనె వేసాను చూడండి ఇంత ఈజీ కదా చాలా ఈజీ అండి ఈ విధంగా చేసుకోవడం చూసారు కదా ఫ్రెండ్స్ ఈ పరోటా రెడీ అయిపోయింది ఇప్పుడు తీసేస్తాము పెనం పై నుంచి చూడండి ఇప్పుడు ఇది లాస్ట్ చూడండి ఈ విధంగా తీసి ఎలా వేసుకోవాలి అంటే फ्रेंड्स चूँ लास्ट आलू परोटा रेडी अब प्लेट तीसम फ्रेंड्स इधर रेडी अब प्लेट स्टव कटे अूँ चाल सूपर कदा पेरुगुतो फ्रेंड्स आलू परोटा रेडी चूँ पेरुगुतो నేనైతే పెరుగుతో తీసుకుంటున్నాను మీరు పచ్చడి చట్నీ ఏది కావాలంటే అలా చేసుకోండి సూపర్ గా ఎమ్మిగా చాలా టేస్టీగా ఉంటుంది ఆలూ పరోటా మీకు చేసే విధానం మీకు నచ్చినట్లయితే మన ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ఓకేనా ఫ్రెండ్స్ బై